వాహనాలను సిఎస్ఆర్ కింద అందించడం జరిగింది. మొత్తంగా వారు 10 వాహనాలు 10 అంబులెన్స్లను ఇండస్ బ్యాంక్ వాళ్ళు మన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖకు 10 అంబులెన్స్లు అందించాలని చెప్పి వారు ముందుకొచ్చారు. డెలివరీ చేస్తామని చెప్పి ఇండస్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు ముందుకొచ్చి ఈ సిఎస్ఆర్లు అందించినందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ రాష్ట్రంలో ఈరోజు 108 కింద 430 వాహనాలు పనిచేస్తూ ఉన్నాయి. మరి రాష్ట్రం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు వాహనాల సంఖ్యను పెంచి 16 నుంచి 20 నిమిషాల లోపు మరి టెలిఫోన్ వచ్చినటువంటి సంఘటనా స్థలానికి వాహనాన్ని పంపించి మరి ఎన్నో విలువైనటువంటి ప్రాణాలని ప్రభుత్వం కాపాడడం జరుగుతూ ఉంది. 108 వాహనాలు 430 కాకుండా రాష్ట్రంలో 300 అమ్మఒడి వాహనాలను కూడా టీఆర్ఎస్ ప్రభుత్వము మరి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తేవడం జరిగింది. ముఖ్యంగా ఈ అమ్మఒడి వాహనాలు గర్భిణీ స్త్రీలను ప్రభుత్వ ఆసుపత్రులకు తీసుకొచ్చి 4 యాంటీనేటల్ చెకప్స్ చేయడానికి, అదేవిధంగా డెలివరీ అయిన తర్వాత తల్లిని పిల్లను ఇంటి వద్ద దించడం కోసం ఈ అమ్మఒడి వాహనాలను కూడా వాడడం జరుగుతూ ఉంది. ఇవి కాకుండా ఒక 50 బైక్ అంబులెన్సులు కూడా ముఖ్యంగా ట్రైబల్ ఏరియాస్లో రిమోట్ ఏరియాస్లో ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో సేవలు అందించడానికి 50 బైక్ అంబులెన్సులు కూడా వాడడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఆలనా వాహనాలు ఎవరైతే అవసాన దశలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఆసుపత్రిలో ఉంచలేక ఇంటి దగ్గర ఉంచుకోలేక ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి వారి కోసం ఈ మధ్య మరి మన రాష్ట్ర ప్రభుత్వం వారి కోసం ప్రత్యేకమైనటువంటి సదుపాయాన్ని కూడా మనం తీసుకురావడం జరిగింది. ఇది అన్ని జిల్లా ఆసుపత్రుల్లో ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా ఇది ఒక ప్రత్యేకమైన వార్డును ఏర్పాటు చేసి ప్యాలియేటివ్ కేర్ సెంటర్ను ఒకటి పెట్టడం జరిగింది. సో ఈ ప్యాలియేటివ్ కేర్ సెంటర్లో మరి అక్కడికి వాళ్ళను తీసుకురావడానికి అక్కడ ఉంచి ట్రీట్మెంట్ ఇవ్వడానికి ఈ 30 ఆలనా వాహనాలను కూడా వాడుతూ ఉన్నాం. ఇది దేశంలోనే ఈ ప్యాలియేటివ్ కేర్ సెంటర్ను అన్ని జిల్లాల్లో తెచ్చిన ఒకే ఒక్క ప్రభుత్వం మన టీఆర్ఎస్ ప్రభుత్వం. ఎందుకంటే క్యాన్సర్తో కానీ దీర్ఘకాలిక వ్యాధులు పెయిన్ కిల్లర్స్ను కూడా ఉచితంగా ఇస్తూ వారికి చివరి దశలో అంటే చివరి అవసాన దశలో ఉన్నటువంటి వాళ్ళను చాలా జాగ్రత్తగా వాళ్ళని ట్రీట్మెంట్ చేయడం కోసం 33 జిల్లాల్లో కూడా ఈ ప్యాలియేటివ్ కేర్ సెంటర్స్ని తేవడం జరుగుతూ ఉంది. కొంతమంది ఇంటి దగ్గరనే మేము ట్రీట్మెంట్ తీసుకుంటామంటే ఈ 33 అంబులెన్స్లు కూడా పెట్టినాం. సో ఈ ఆలనా వాహనాలను కూడా ఇంటికి వెళ్ళి వాళ్ళకు అవసరమైన మందులు వైద్యము నర్సింగ్ సేవల్ని కూడా అందించడం కోసం మరి ప్యాలియేటివ్ కేర్ సెంటర్స్ను పెద్ద ఎత్తున దేశంలో తెలంగాణ రాష్ట్రంలో తెచ్చాం. దాన్ని ఈ మధ్య కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అదేవిధంగా నీతి ఆయోగ్ కూడా ప్యాలియేటివ్ కేర్లో మనం తీసుకున్నటువంటి సేవలను వారు అభినందించడం జరిగింది. సో ఈ 33 జిల్లాల్లో కూడా ఈ ప్యాలియేటివ్ కేర్ సెంటర్స్ కూడా ఇస్తున్నాం. అంటే అనేక రకాల వాహనాలు వాడుతున్నాం. ఆర్బీఎస్కే సేవలు ప్రతి స్కూల్లోకి వెళ్ళి పిల్లల్ని గుర్తించి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చి వాళ్ళని ఆసుపత్రికి తీసుకురావడానికి అన్ని జిల్లాల్లో ఆర్బీఎస్కే వాహనాలు, ఆలనా వాహనాలు, అమ్మఒడి వాహనాలు, 108 వాహనాలు, ఇలా అనేక రకాలైనటువంటి వెహికల్స్, అంతేకాకుండా పరమపద వాహనాలు కూడా పెట్టాం. ఈ మధ్య ఒక 30 రిప్లేస్ కూడా చేసినాం కొత్తగా. 50 పరమపద వాహనాలు ఎవరైనా పేదవాళ్ళు చనిపోతే ఆ డెడ్ బాడీని తమ ఇంటి వద్ద దించి రావడానికి మారుమూల ప్రాంతాలు రాష్ట్రంలో ఎంత దూరమైనా సరే ఒక రూపాయి ఖర్చు కాకుండా వారి ఇంటి దగ్గర దించడం కోసం గతంలో 50 పరమపద వాహనాలు ఉంటే ఇంకో 30 జత చేసి 80 పరమపద వాహనాలు కూడా ఈరోజు రాష్ట్రంలో నడుస్తూ ఉన్నాయి. అంటే ప్రజల కోసం పేద ప్రజల కోసం అనేక రకాల సేవలు అందించడంలో భాగంగా ముందుకు పోతూ ఉన్నాం. ఇండస్ బ్యాంక్ వాళ్ళు దాంట్లో